అయ్యన్న పాత్రుడు అనేవాడు మాట్లాడటానికి కూడా అర్హత లేనటువంటి వాడు అట్లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఐఏఎస్ ఆఫీసర్ల మీద విమర్శ చేస్తున్నాడంటే అది తన స్థాయిని మించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగానే భావించాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక మున్సిపల్ ఆఫీసర్ని పట్టుకొని గుడ్డలు కూడా అని చెప్పినటువంటి భోగం మేళం వాడు జాగ్రత్తగా గుర్తుంచుకో అయ్యన్న పాత్రుడు నీ చరిత్ర ఎవడికి తెలియదు అనుకోబాకు నీ ఇంట్లో వాళ్ళు తిన్నంగా తయారైతేనే శుభ్రంగా ఆనందంగా రెడీ అయితేనే ఓర్చుకోలేనటువంటి దరిద్రుడు నువ్వు ఇటువంటివన్నీ మా చర్చించాల్సి వస్తే సిగ్గుపోతుంది నీకు ఎన్ని మాటలయ్యా మాట్లాడింది ఎస్పీలను పట్టుకొని ఎస్పీ నా అని తిడతావా ముఖ్యమంత్రిని పట్టుకొని చెత్త నా అని తిడతావా నువ్వు అసలు మనిషి మనుషుల భాష ఏనాడైనా మాట్లాడటో భోగం మేడం కూడా ఏ రకరకాలైనటువంటి ఫంక్షన్లు ఆడవాళ్ళందరితో డ్యాన్సులు వేసిన రోజు నీ భోగం డ్యాన్సులు వేసిన రోజు మర్చిపోయావా ఆడవాళ్ళని నువ్వు ఎలా అంటావో తెలీదా ఒక దళితుడైనటువంటి సుధాకర్ని నీ ఇంటికి పిలిపించుకొని తప్ప తాగించి ఆయన చచ్చిపోయేదాకా ఆయన ఆయన్ని చంపేసేదాకా చచ్చిపోయేదాకా కూడా కాదు చంపేసేదాకా నిద్రపోయినటువంటి నువ్వు ఇటువంటి చెత్త వ్యాఖ్యలు మానుకో అయ్యన్న పాత్రుడు నువ్వు అసలు నీ నువ్వు నువ్వు నీ అంత నువ్వు ఎంత కుక్క కాడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకడు ఉండడు నువ్వు నీ 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 దరిద్రపు వ్యాఖ్యలు అరగుండు ముఖం వేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద ఎగబడటం చెత్త వ్యాఖ్యలు మాట్టుకోకపోతే మాత్రం నీ తొక్కదీసే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు మంత్రి పదవి వ్యాధిలో వెలగబెట్టావు కదా వెలగబెట్టినప్పుడు నువ్వు చేసినటువంటి నీ రాసలీల చరిత్ర అంటే చెప్తారు విను నీ చరిత్ర గంట గంటా చరిత్ర నువ్వు గంటల గంటలు మాట్లాడుకున్నారు కదా మీరు చేసేటటువంటి రాసకార్యాలు రాసలీలన్నింటి గురించి మీరు చేసిన అక్రమాలు భూ భూదండాల గురించి మీరు మాట్లాడుకున్నారు కదా సిగ్గు శరం ఉండాలి నేను రేపు చేసేవాడినేనా అని తప్ప తాగితే ఏం చేస్తావో నర్సీపట్నం ప్రజలను అడిగితే చెప్తారు నీ తప్పుడు వేషాలు తప్పుడు కూతలు కోయటం మానుకుంటే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీ రాజకీయ జీవితానికి మంచిది అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద ఏఎస్ ఆఫీసర్ల మీద నీ ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తే నీ నోరు పగలబెట్టే రో పగలగొట్టే రోజు మాత్రం దగ్గరలోనే ఉందని మాత్రం గుర్తుపెట్టుకో ఎన్న పాత్రుడు నువ్వు చేసినటువంటి వేషాలు ఎంతమందికి తెలీదు నేను చెప్పవు సరళ మీ బుచ్చి తాతే చెప్పాడు అడిగి మరి పిచ్చి పట్టిందో ఏమో నాకు తెలియదులే కానీ ఆ మొన్న ప్రెస్ మీట్ పెట్టిన ఆవిడ్ని బాత్రూంలో ఉండి వీడియో తీయమన్న ఒకటిగా ఆవిడ బాత్రూంలో ఉండి వీడియో కాల్ మాట్లాడడం ఏంటో నువ్వు ఇంట్లో ఉండి ఆవిడ బాత్రూంలో స్నానం చేస్తుంటే వీడియో చూడడం ఏంటో మళ్ళీ నేను రేపు చేసేవాడినేనా కుక్క చింతకాయ మాటలు మాట మా మాటలు మాట మాత్రం మానే మానే నీ నీ భోగం వేషాలు నీ భోగం నాట్యాలు నేను నీ రాసలీల గురించి నీ కొడుకు గురించి నీ కొడుకు రాత్రి అయితే తాగితే ఏం చేస్తాడో ఎవడకు తెలియదు అని అనుకోబాకు నీ చరిత్ర అంతా ఇప్పే రోజుల దగ్గరలోనే ఉన్నాయి మీరు మాట్లాడే మాటలు మీ ఇళ్లలో మీరు మాట్లాడే మాటలు ఆడవాళ్ళని ఎంత కించపరిచి మాట్లాడతారో మాకు ఎవరికి తెలియదు అనుకోకండి కానీ కాస్త సంస్కారం అడ్డొచ్చి మాట్లా ఇటువంటి మాటలు మాట్లాడడానికి వెనకాడాల్సి వస్తుంది మీరు చేసిన పాపాలకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వాళ్ళ వాళ్ళని మీరు మీరు నిజంగా వాళ్ళనేమనట్లా వాళ్ళ ఉసురు కొట్టుకుంటున్నటువంటి మిమ్మల్ని మిమ్మల్ని అనటానికి కూడా మాకు వాళ్ళ వాళ్ళ ముఖం చూసే మీ ఇంట్లో ఆడవాళ్లే మిమ్మల్ని కాపాడుతున్నారు అది గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళంటే కనీస కనీసం అంటే కనీస గౌరవం లేనటువంటి నువ్వు హీరోయిన్లు వీడియోలు అసెంబ్లీలో చూసావని అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నువ్వు లైంగిక వేధింపుల్లో దిట్టని పేరు పొందినటువంటి నువ్వు ఈరోజు అదేలే మీ తెలుగుదేశానికి అలవాటే కదా డ్రామాలు ఆడటం తెలుగు డ్రామా పార్టీ కదా చేసే అన్నీ చేయటం ఆ చిట్ట చివరికి ఆ బాలకృష్ణ ఆ కాల్పులు గాల్చి పిచ్చోడి సర్టిఫికేట్ తెచ్చినట్టు నువ్వు కూడా రేపులు చేసి నపుంసకుడి సర్టిఫికేట్ ఈ వయసులో తెచ్చుకోవడం పెద్ద నీకు సమస్యం కాదు కదా కాబట్టి పిచ్చి వేషాలు పిచ్చి మాటలు మాని సక్రమమైనటువంటి రీతిలో రాజకీయాలు చేయటం మంచిదని చెప్పి హితవు పలుకుతున్నాం